ఇదేంటి ఇంతమంది పోలీసులు? సార్ ఇతనే సార్ కల్ప్రిట్, కన్ఫర్మ్. ఎందుకు మా అబ్బాయి అరెస్ట్ చేస్తున్నారు? 5 హత్యలు చేశాడు క్రూరంగా. వీడు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, వీడు నా ఫ్రెండ్ రామం. నామం బ్లడీ రాస్కల్. వీడే అపరిచితుడు. ఏమిటి అవుతున్నారు? నేను ఛాన్స్ లేదు సార్, ఏదో తప్పు జరిగింది, మిస్టేక్. వీడు ఒక అమాయకుడు సార్. డు యూ థింక్ ఐ యామ్ ఎ ఫూల్? నేను కూడా నామం పెట్టుకున్నాను, నేను అమాయకుడినా? ఐ నో మై జాబ్. పేరేంటి? పి రామానుజం. మీ నాన్న పేరు? పార్థసారథి. ఇంతవరకు ఎంతమందిని చంపావు? నేను ఎవరిని చంపలేదు. రైల్వే క్యాటరింగ్ కాంట్రాక్టర్ని చంపలా? చంపలా. పోలీగ్రాఫ్ టెస్ట్ని బట్టి అతను అబద్ధం చెప్పలేదు సార్. ఈ వైర్లు తీకేసి 10 నిమిషాలు నాకు వదిలేయండి, అన్ని నిజాలు అందుకుంటూ వస్తాయి. పరిస్థితి వ్యతిరేకంగా ఉంది. నువ్వు కూడా చారీ, నువ్వు బయటకు పో. జాగ్రత్త సార్, పడరాని చోట పడితే ప్రాణం పైన పోవచ్చు. బొమ్మంటే నాకేం తెలియదు, నన్ను వదిలేయండి ప్లీజ్. ఎరా నరగదండను విధిస్తావు, పెద్ద యమతరము. మా అన్నయ్యకేంట్రా కుంభీ పాకమా? ఎవరు మీ అన్నయ్యా? నోటి మీద ఎవరో చేసిన తప్పుకి నన్ను ఎందుకు కొడుతున్నారు? ఇప్పుడు నేను విధిస్తానరా నీకు నరకదండన. ఈ దండరికి పేరేంటో తెలుసా? శుచిముఖం, సూదులతో గుచ్చటం, కొరడాతో కొట్టే దండరికి పేరేంటో తెలుసా? విశేషణం. దీన్ని పేరే వజ్రఖండం. అసలు నువ్వు ప్రాణాలతో బయటకు వెళ్తే కదరా. దీని పేరేంటో తెలుసా? క్షారోదకం. ఉప్పు నీళ్ళలో పడేసి చిత్రవధ చేయటం. వంటి మీద గాయాలు మండుతున్నాయా? మా అన్నయ్య ఎవరు ఎలా మండుంటుంది? బాగా మండుతోందా? ఒక నిమిషం కూల్ చేస్తాను. ఇదేంటో తెలుసా? ర్యాపిడ్ కూలింగ్ బై అడియాబెటిక్ చేంజ్. ఐస్ లో నిలుక్కుపోయి చచ్చిపోతావు. బయటికి ఎలా వచ్చావరా? పిచ్చి వెళ్దాం అనుకున్నావా నన్ను? నీ తల్లి రే, నీ అప్ప. నేను చేసిన హత్యలకి రామానెందుకు రా చిత్రవధ చేస్తావు? Thank you.
ఎవరు కొట్టారు సార్? కింద పడ్డారు ఏమిటి? ఏంటి రచ్చగొడుతున్నావా నన్ను? ఎందుకు రా కొట్టావు? ఇదే సార్, ముక్కులో వచ్చే రక్తం ఎవరండి ఈయన పట్టుకుని కొడుతున్నది? అయ్యో, నేనే పెద్ద నటుడిని, నా దగ్గర నటిస్తావా? ప్రాణం తీస్తాను. నీకు ధైర్యం ఉంటే నన్ను కాల్చకండి. నన్ను కాల్చరా? భగవంతుని సాక్షిగా ఐదు హత్యలు చేసింది నేనే. బయటికి పోనివ్వండి సార్. రామాని బయటికి పంపరా. ఎరగదీసావు కదరా. ఎన్టీఆర్ చూశాను, ఏఎన్ఆర్ చూశాను, అమితాబ్ చూశాను, కమల్ చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. హత్యలు చేసింది మీరేనని నిస్సందేహంగా రుజువైంది, ఒప్పుకుంటారా మిస్టర్ రామానుజం? నిజంగా నేను చేయలేదు యువర్ ఆనర్. సారీ యువర్ ఆనర్. వీడు నమ్మకండి యువర్ ఆనర్, వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. రామానుజం శారీరకంగా ఒకే వ్యక్తిగా ఉన్నా మానసికంగా ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా ప్రవర్తిస్తుంటాడు. వారికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. హత్యలు చేసింది రామానుజం కాదు, వారిలో ఉన్న అపరిచితుడు. చట్ట ప్రకారం శిక్షించే అవకాశం లేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. వైద్య శాస్త్రంలో ఉన్న కొత్త కొత్త పేర్లని చెప్పి కేసు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎంపీడీ గురించి పూర్తి వివరాలు ఈ పుస్తకాల్లోనూ సీడీలోనూ ఉన్నాయి యువర్ ఆనర్. ఇది రామానుజాన్ని పరీక్షిస్తున్నప్పుడు తీసిన వీడియో. ఇచ్చే నీళ్ళల్లో పడి షాక్ కొట్టి చచ్చిపోయింది. కొంతమంది నిర్లక్ష్యం వల్ల ఆ రోజు నా చెల్లెలు చచ్చిపోయింది. మీరెవరు? అపరిచితుణ్ణి. దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? అబ్జెక్షన్. పలు విధాలుగా నటించి ఒక నాటకాన్ని షూట్ చేసుకొచ్చి నేరస్తుడిని తప్పించాలని చూస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, అది నాటకం అయితే ఇది డీసీపీ ప్రభాకర్ రామానుజన్ దగ్గర వాంగ్మూలం తీసుకుంటున్నప్పుడు షూట్ చేసిన వీడియో. ఈ నాటకాన్ని చూడండి. సారీ, ఐఎమ్ సారీ. ఎవరండి ఈయన పట్టుకొడుతున్నది? ఐదు హత్యలు నేను ఎటువంటి తప్పు చేయలేదు, చేసింది నేనే.
జరిగిన హత్యలకి ఈ సామాజిక నిర్లక్ష్యం, అపరిచితుడనే మనోవైకల్యమే కారణం. అందుకని రామానుజాన్ని విడుదల చేయాలని సవినయంగా కోరుకుంటున్నాను. వద్దురా, వద్దు, దయచేసి నన్ను విడుదల చేయకండి. నేను మనిషినే కాదు, మృగాన్ని. కనికరమే లేకుండా నా చేతులతో 5 హత్యలు. రాము, నువ్వు కాస్త ఊరుకుంటావా? నువ్వు కావాలనుకున్నా చట్టానికి నువ్వు శిక్షించడం వీలు కాదు. లేదు నాన్న, నేను చేసింది తప్పే. ఇతరుల ప్రాణాలు తీసే హక్కు మనుషులకి లేదు. యువర్ ఆనర్, నేను ఒక లాయర్ని. చట్టంలో ఉన్న లొసుగును అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలనుకోవట్లేదు. నా బుద్ధి, నా శరీరమే ఈ హత్యలకు కారణభూతమయ్యాయి. నన్ను బయటికి వదిలేస్తే నాలో ఉన్న మృగం ఇంకా ఎంతో మందిని చంపుతుంది. దయచేసి నన్ను చంపేయండి. రామానుజన్ తరపున వాదన విన్న తర్వాత అతనికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే విచిత్రమైన మనోవ్యాధి ఉన్నదని, అతను నటించలేదని నిర్ధారణ అయింది. రామానుజానికే తెలియకుండా అతనిలో ఉన్న అపరిచితుడు అని ఆల్టర్ చేసిన హత్యలకే రామానుజాన్ని శిక్షించడం సరికాదు. తాత్కాలికంగా అప్పుడప్పుడు వచ్చి మాయమయ్యే అపరిచితుని శిక్షించడము సాధ్యం కాదు. అందుకని అపరిచితుడు అనే ఆల్టర్ కనుమరుగయ్యే వరకు రామానుజానికి కట్టుదిట్టమైన కాపలా విధించి తగిన మానసిక చికిత్సను అందించి పరిపూర్ణ ఆరోగ్య స్థితికి వచ్చాడని ధృవీకరణ అయిన పిమ్మట ఇతనిని విడుదల చేయవలసిందిగా తీర్పు ఇవ్వడమైనది. ఏమిటి హోరి దుర్మార్గులారా, రాము అని ఒకే ఒక్క మంచివాడు ఉండేవాడు, వాణ్ణి చెడగొట్టేసి నార్మల్ గా చేస్తారు కదరా. రాము వెళ్ళేది హనుమన్కి రా, తిరువయ్యారికి వెళ్ళేటప్పట్లాగా టార్చర్ చేయవు కదా. చేయను. భోజనం బాగుండకపోతే ఏం చేస్తావు? అడ్జస్ట్ అవుతాను. టాయిలెట్ క్లీన్ గా లేకపోతే ముఖం పూసుకుంటాను. ఫ్యాన్ తిరగకపోతే ఫెయిల్ తో తిప్పుతాను. సబ్బాషిరా, ఇప్పుడు నన్ను పర్ఫెక్ట్ ఇండియా. ఏ రాసావే, అప్పుడే మొదలెట్టావా? దీనికి అజ్వాది చూడాలా మెల్లిగా. నీ బ్యాగ్ లో భారీ తెచ్చావన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, లేడీస్ కూడా ఉన్నారు ఇక్కడ, ఎక్కడికైనా వెళ్ళి తీసుకోవచ్చుగా. మీకు అంత కష్టంగా ఉంటే మీరే ఎక్కడికైనా వెళ్ళి కూర్చోండి. రానదిని, మనం వేరే సీట్లో కూర్చుందాం. ట్రైన్లో మందు కొట్టడం తప్పురా. రే, నేను డ్యూటీలోనే తాగేవాడిని, ట్రైన్లో వెళ్ళేటప్పుడు తాగనా. హలో, నేను డాక్టర్ విజయకుమార్ ని మాట్లాడుతున్నాను. చెప్పండి డాక్టర్. ప్రాబ్లం ఏం లేదుగా? లేదు డాక్టర్. పోతే ఓ ముఖ్యమైన విషయం, ట్రీట్మెంట్ మొదలుపెట్టిన కొత్తలో అపరిచితుడు అడపా తడపా వచ్చి నన్ను బయటికి పంపడానికి పెద్ద గొడవ చేస్తుండేవాడు. అట్లీస్ట్ 2 ఏళ్ళైనా అపరిచితుడు బయటపడకుండా ఉంటేనే రామన్ని రిలీజ్ చేస్తారు అని చెప్పాను. ఆ తర్వాత అపరిచితుడు రాలేదు, రామంగానే ఉన్నాడుగా ఇంకా. అవును డాక్టర్, ఇప్పుడు కూడా ఎదురుగా కూర్చుని ఒకడు తాగుతున్నాడు. చూసి శాంతంగా లేచి వేరే సీట్ కి తీసుకొచ్చాడు. He's completely all right, doctor. That's nice to hear. Wish you a happy married life. Thank you, doctor. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః.